హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న కొన్ని న్యూస్ గురించి తెలుసుకుందాం ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పదహారు వేల తొమ్మిది వందల యాభై వరకు వెళ్ళి మరలా పదహారు వేల ఏడు వందల వరకు అంటే సుమారు రెండు వందల యాభై పాయింట్స్ తగ్గి మరలా పదహారు వేల ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ల వద్ద ముగిసింది సో టోటల్గా నూట యాభై ఆరు పాయింట్స్ గెయిన్ అయ్యింది మార్కెట్ పాజిటివ్గా ఉన్న బుల్ సైడ్కి వెళ్ళిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఈరోజు హై పొజిషన్ నుండి ఇంట్రాడేలో సుమారు నూట డెబ్బై ఐదు పాయింట్లు పట్టడం అంటే కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుందని అనుకోవచ్చు అంటే మార్కెట్లో సెల్లింగ్ జరుగుతూనే ఉంది మీకు యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్లో ఓపెన్ అయినా మధ్యాహ్నం తర్వాత బిగ్ ఫాల్ ఇండెక్స్లో జరిగింది సో ఇప్పటికిప్పుడు మార్కెట్స్ బుల్ సైడ్ వెళ్తాయి అని రూఢీగా చెప్పలేము ముందు ముందు కూడా అప్ సైడ్ వెళ్తే సెల్లింగ్ ప్రెజర్ ఉండవచ్చు ఇటువంటి కరెక్షన్స్కు కారణం గ్లోబల్ మార్కెట్స్ ఎంత పాజిటివ్గా ఉన్నా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్లో ఒమిక్రాన్ భయాలు ఎఫ్ఐఐ సెల్లింగ్స్ కొంత భయాన్ని కల్పిస్తున్నాయి ఇక రెండో అప్డేట్ వచ్చేసి ఎక్సైడ్ ఇండస్ట్రీస్కి సంబంధించింది ఈ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే జిగావాట్ లిథియం బ్యాటరీలను ఉత్పత్తి చేయడానికి కావలసిన ఫెసిలిటీస్ను ఎక్సైడ్ కంపెనీ సాధించింది పర్మిషన్స్ కూడా వచ్చాయి సో ఈరోజు ఎక్సైడ్ షేర్ ప్రైస్ బాగా పెరిగింది ఈ బ్యాటరీస్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఎక్కువ మైలేజ్ రావడానికి ఉపయోగిస్తారు అంతేకాదు లిథియం బ్యాటరీస్ విమానాలు యుద్ధ విమానాల్లో కూడా వాడతారు ఇది కంపెనీకి శుభ పరిణామం సో ఫ్యూచర్లో షేర్ ప్రైస్ స్ట్రాంగ్గా ఉండవచ్చు ఇది ఎక్సైడ్ కంపెనీకి మంచి అప్డేట్ అని అనుకోవచ్చు ఇక మరొక అప్డేట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్లో యాక్సిస్ బ్యాంక్ తన వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికాకు చెందిన సిటీ బ్యాంక్కు చెందిన భారత్లోని కన్జ్యూమర్ బ్యాంకింగ్ బిజినెస్ను సొంతం చేసుకోవడానికి మిగతా బ్యాంక్స్ కంటే ఎక్కువ బిడ్డింగ్ వేసింది దీనివల్ల భవిష్యత్తులో యాక్సిస్ బ్యాంక్ మెర్జీ చేసుకోగలిగితే బ్యాంకింగ్ సర్వీసెస్ పెరగడం కస్టమర్స్ ఫ్లో భారీగా పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల మార్కెట్లో యాక్సిస్ బ్యాంక్ వాల్యూ పెరగవచ్చు లాభాలు పెరగవచ్చు కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్ ఈ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపవచ్చు ఇక నాలుగోది వచ్చేసి ఎఫ్ఎంసీజీ ఐటీ అండ్ ఫార్మా ఈ స్టాక్స్లో దేంట్లో పెట్టుబడి పెట్టవచ్చు అనేటువంటిది అంటే ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది కదా అందువలన దీని గురించి సిఎన్ ఛానల్లో ఒక ఎనాలసిస్ ఇచ్చింది ఇదేమిటంటే దీనికంటే ముందు మనం డిఫెన్సివ్ స్టాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఒక షేర్ స్టాక్ మార్కెట్ పడిపోయినా తక్కువగా పడటం స్టాక్ మార్కెట్ పెరిగినా తక్కువగా పెరగడం లాంటి షేర్స్ను డిఫెన్సివ్ షేర్స్ అని అంటారు ఇటువంటి షేర్స్లో ముఖ్యమైనవి ఎఫ్ఎంసిజీ షేర్స్ వీటిలో మూమెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది బట్ మంచి ఫండమెంటల్స్ ఉంటాయి లాంగ్ టర్మ్కి బాగా పనికి వస్తాయి అయితే ఓవరాల్గా ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఎఫ్ఎంసీజీ షేర్స్ పీ వాల్యూ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యూ టూ పాయింట్ ఫైవ్ లెవెల్స్ ఎక్కువగా ఉంది అంటే ఈ టైంలో వీటి షేర్ వాల్యూస్ లాంగ్ టర్మ్కి వెరీ ఎక్స్పెన్సివ్ అని అనుకోవచ్చు సో వీటిలో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారు వెయిట్ చేస్తే మంచిది లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని ముందడుగు వేయడం మంచిది ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో ఇస్తున్నటువంటి లెవెల్స్ ఇవి లిమిటెడ్ రేంజ్లోనే మనం ఇచ్చాము ఖచ్చితంగా ఈ లెవెల్స్లోనే మూమెంట్ అనేటువంటిది ఉంటుంది ఇది మీరు ఖచ్చితంగా పరిశీలించాలనుకోండి ఒకసారి ఈ లెవెల్స్ని మీరు వీడియోని స్టాప్ చేసేసి చూసుకోవచ్చు నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ఈ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ దగ్గర కొంచెం కన్సల్టేషన్ అయ్యి కనుక బుల్లిష్ క్యాండిల్ కనుక పెడితే ఫైవ్ మినిట్స్లో మనం బై సైడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అక్కడ బేరిష్ క్యాండిల్ కనుక పెడితే మాత్రం మళ్ళా రిటర్న్ అయ్యేసేసి కింద దానికి రావడానికి టచ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఈ లెవెల్స్లో మనం ట్రేడింగ్ చేసుకుంటా తక్కువ తక్కువ అమౌంట్ని బుక్ చేసుకుంటా ఉంటే ఇంట్రాడేలో మనం బెనిఫిట్ అనేటువంటిది పొందుతాము ఇంట్రాడేలో ఎప్పుడు కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని గెయిన్ చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు అప్పుడే మనం లాంగ్ రన్లో ఇంట్రాడేలో గెయిన్ కాగలుగుతాం